మొక్కల్లో మాంసాహారాన్ని తీసుకునేవి ఉంటాయని విన్నాను, అవి నిజమేనా? కొన్ని మొక్కల్లో కీటకాలను ఆకర్షించి బంధించే వ్యవస్థ ఉన్నవి ఉంటాయి. బంధించిన కీటకాలను ఎంజైములు, బ్యాక్టీరియాల సహాయంతో జీర్ణించుకునే వీలు వాటిలో ఉంటుంది. ఇలాంటి మొక్కలను మాంసాహారపు మొక్కలు అని అంటారు. ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా ఉండే ఇలాంటి మొక్కల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు వీనస్ ప్లేట్రాప్ అనే మొక్క ఆకులు తెరిచిన దోశలలాగా అమరి ఉంటుంది. వాటి అంచుల్లో సన్నని వేలలాంటి కాడలు ఉంటాయి. ఆకులు లోపల గ్రంథుల సువాసనను వెదజల్లే శ్రావణాలను విడుదల చేస్తాయి. అందువల్ల ఆకర్షణీయమైన కీటకాలు ఆకుల మధ్యకు చేరుకోగానే అంతవరకు తెరుచుకుని ఉండే భాగాలు చటుక్కున మూసుకొని పోతాయి. అంచుల్లో ఉండే కాడలు కూడా మనం వేలను బిగించినట్లుగా బిగిసిపోతాయి. దాంతో లోపల కీటకం ఎటు తప్పించుకోలేదు. ఆకుల లోపల భాగంలో స్రవించే ఎంజైములు, ఆమ్లాల వల్ల కీటకం శరీరం విచ్ఛిన్నమై ద్రవరూపంలోకి మారుతుంది. ఆ తర్వాత మొక్క దాన్ని శోషించుకుంటుంది. ఇలా దొన్నెల్లాగా, మూతల్లాగా రకరకాల ఆకారాల్లో ఉండే ఈ మాంసాహార మొక్కల్లో కొన్ని చిన్న చిన్న జంతువులను సైతం పట్టి ఆరాయించుకునే శక్తి కలిగి ఉన్నాయి.